హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్ సో ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనివల్ల మీకు ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి సో ఈరోజు మనం మనం ఒక లొకేషన్ అంటే మనకి ఏంటంటే మోమిన్పేట దగ్గర ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక హాఫ్ ఎకరా ల్యాండ్ దగ్గరికి వచ్చామండి ఒక హాఫ్ ఎకరా ల్యాండ్ ఇక్కడ మనకి సేల్కి రావడం జరిగిందండి సో మీకు కనపడే రోడ్ వచ్చేసి నక్షాబాట్ అంటే నక్షాబాట్ అంటామండి దీన్నే సో ఇది మెయిన్ రోడ్కి మనకి లాంగ్లో ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా అక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ల్యాండ్ అయితే లొకేట్ ఉందండి సో ఇది ఇప్పుడు మీరు ఏదైతే క్రాప్ పండి ఇదేనండి ఇందుట్లో వంగతోటి వేశారు మనకి వంగ క్రాప్ నడుస్తుందండి సో ఇందుట్లో ఆల్రెడీ కర్బింగ్ స్టోన్ కూడా పాతడం జరిగిందండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అతను ల్యాండ్ ఇస్తాడనేది కూడా ఆల్రెడీ అక్కడ కర్బింగ్ స్టోన్ పాతాడు సో మనకి ఇది వచ్చేసి మరపల్లి దాటిన తర్వాత ధమస్తాపూర్ లొకేషన్లో ఉంటుందండి ఈ ల్యాండ్ సో ఇది వచ్చేసి మనకి దమస్తాపూర్ దాటిన తర్వాత మనకి ఆల్మోస్ట్ కర్ణాటక బోర్డర్ వస్తుందండి సో ఈ అర్ధకరా ల్యాండ్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడా క్రాప్ పండించే పండించేటువంటి ల్యాండ్ అండి మంచి సాయిల్ కూడా చాలా మంచి సాయిలు దీనికి రైతు బంధు కూడా వస్తుంది సో ఆ ల్యాండ్ అయితే చాలా బాగుందండి మీకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక అర్ధ ఎకరా ల్యాండ్ ఒక ముప్పై ఐదు నలభై లక్షల లోపు కావాల్సిన వాళ్ళకి ఇది చాలా ది బెస్ట్ అండి ఈ లొకేషన్లోనే లోకే మరపల్లి టు ధమస్తాపూర్ మధ్యలో ఈ ఈ బిట్వీన్ మధ్య గ్యాప్లో మనకి ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో కూడా ఒక త్రీ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ ఉందండి మన దగ్గర సేల్కి అది కూడా మీరు వచ్చినప్పుడు చూడొచ్చు సో ఇది అయితే ఆ దగ్గర ల్యాండ్ అండి దమస్తాపూర్ విలేజ్ దగ్గర ఉంటుంది మర్పల్లి నుంచి హార్డ్లీ మర్పల్లి నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఆల్మోస్ట్ మనకి కర్ణాటక బోర్డర్ అనుకున్నట్లే సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తే దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్